మిత్రులారా, టీవీ ప్రేక్షకులారా, ఈనాడు టీవీ ఛానల్స్లో వచ్చే సీరియల్స్ అన్నీ ఇది అది అనకుండా అన్ని సీరియల్స్ కుట్రలు, కుతంత్రాలు, కాపురాలు కూల్చడం, కొంపలు కూల్చడం ఎలాగో క్లియర్గా తెలియజెబుతున్నారు. బాగా ఉన్న కుటుంబాలు కూడా సీరియల్స్ను చూసి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అత్తమామలతో కోడలు కూతురులా ప్రవర్తిస్తూ అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకునే కోడళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ సీరియల్స్ చూసినాక, ఓ మేము ఇలా ఉండకూడదా, అత్తమామల మీద కసి తీర్చుకోవాలా, కుట్రలు పన్నాలా, కుతంత్రాలు పన్నాలా, వాళ్లను అష్ట కష్టాల పాలు చేయాలా, ఓ అని ఇవన్నీ టీవీ సీరియల్స్ ద్వారా నేర్చుకుంటున్నారు. 1000 ఎపిసోడ్లు, 999 ఎపిసోడ్లు కుట్రలు, కుతంత్రాలు, చెడు, దుర్మార్గాలు చక్కగా చూపి 1000 ఎపిసోడ్లో మాత్రం కొంత మంచిని చూసి శుభమని కార్డు వేస్తున్నారు. అంటే 999 ఎపిసోడ్లు చెడు నూరిపోసి మంచి కుటుంబాలను కూడా సర్వనాశనం చేసి 1000 ఎపిసోడ్లో మంచి చూపుతున్నారు. దురదృష్టవశాత్తు ఆ 1000 ఎపిసోడ్ వచ్చేటప్పుడు కరెంటు పోతే దాన్ని కూడా చూడలేక 1000 ఎపిసోడ్లో కూడా దుర్మార్గమే ఉంటుందని అనుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు ఇలా? ముఖ్యంగా స్త్రీలు ఈ టీవీ సీరియల్కు ఆకట్టుకుంటున్నారు, అతుక్కుపోతున్నారు, చెడును అణువణువున నింపుకుంటున్నారు. టీవీ సీరియల్స్ వల్ల అనేక కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా పాడైపోతున్నాయి. ఎందుకు ఇలాంటి దుర్గతి? ఒక్క సీరియల్లో ఒక్క హీరో ఒక్క హీరోయిన్ ఉంటే 5-6 మంది విలన్లు. సాధారణంగా సినిమాల్లో ఒక హీరో ఒక హీరోయిన్ ఒక విలన్ ఉంటారు. కానీ సీరియల్స్లో ఒక హీరో ఒక హీరోయిన్ 5-6 మంది విలన్లు. దుష్ట చతుష్టయంలా 4-5 విలన్లు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకులైనటువంటి ప్రజలు ఈ సీరియల్స్కు బానిసలవుతున్నారు. అంతకంటే మత్తు పదార్థాలకు బానిసలైతేనా బాగుంటుందేమో, కానీ ఈ చెడుకు బానిసలైపోయి అణువణువున చెడును నింపుకొని చేజేతుల మంచి కుటుంబాలను నాశనం చేసుకునే దుస్థితి వస్తున్నది. దీన్ని మార్చేవాళ్ళు లేరా? మార్చే దర్శకులు రారా? మంచి సీరియల్ తీస్తే డబ్బులు రావా? ఎందుకింత దారుణం? ఒక టీవీ మాధ్యమం అనేది మంచిని పెంచి పోషించాలి, ప్రచారం చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని తెలియజెప్పాలి. బాధ్యత కల డైరెక్టర్లు, రచయితలు ఇంత దుర్మార్గమైన సీరియల్స్ రాసి దర్శకత్వం వహించి ప్రజల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇకనైనా టీవీ వీక్షకులారా, మిత్రులారా, మేల్కొనండి. టీవీలో మంచి సీరియల్స్, ఆధ్యాత్మికమైనటువంటి సీరియల్స్ ఉన్నాయి. మంచిని పోషించే భక్తి ఛానల్స్ ఉన్నాయి,
తెలుగులో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. అయితే వాటిని చూసే వాళ్ళే లేరు. అవి ఫ్రీ ఛానల్స్, ఫ్రీగా వచ్చిందని చులకన 19 రూపాయలు, 20 రూపాయలు, 21 రూపాయలు ఒక్కొక్క ఛానల్కు కట్టి చూస్తున్నారే, ఎందుకు చెడిపోవడానిక? ఇది భావ్యమా? తెలిసి తెలిసి విషాన్ని మింగుతున్నారు, విషాన్ని కక్కుతున్నారు, విషాన్ని చిమ్ముతున్నారు. ఇది ఆగాలి. ఆగే రోజు తొందరలో రావాలని మరీ మరీ కోరుతున్నాను. ఇట్లు చంద్రశేఖర్ పౌలి, ఒక సీనియర్ సిటిజన్. వందనములు.